ఓ విలయం పొంచి చూస్తోందా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని పట్టణాలు పెను ప్రమాదంలో పడనున్నాయా రానున్న కొన్ని సంవత్సరాల్లోనే వాటి రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోబోతున్నాయా అందాల సీమలన్నీ కళా విహీనం కానున్నాయా ఈ ప్రశ్నలే ఇప్పుడు ఉత్తరాఖండ్ను తీవ్ర భయాందోళనలోకి నెట్టేస్తున్నాయి భీకరంగా పొంగులెత్తే వరదలు విరుచుకు పడుతున్న కొండ చర్యలు ప్రమాద భరితంగా మారుతున్న హిమానీ నదాల పరిస్థితులు అనేక ప్రాంతాలని బెంబేలెత్తిస్తున్నాయి రోజు రోజుకు కుంగిపోతున్న భూమి ఆయా ప్రాంతాల ఉనికికే సవాళ్లు విసురుతోంది ఇలా ఎందుకు జరుగుతోంది కారణాలేంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి ఇవే అంశాలపై ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాయి పైకి చెప్పే కారణాలు ఎన్నున్నా అంతర్గతంగా ఎన్నో అంశాలు పర్వత అందాలని చిన్న భిన్నం చేయబోతున్నాయి మానవ మనుగడకే ముప్పు తెచ్చిపెట్టబోతున్నాయి డ్ అంటేనే ఓ అందమైన ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం ఏ ప్రాంతాన్ని తిలకించినా అబ్బురపరిచే అందాలు కనిపిస్తాయి ఎంతో ఆహ్లాదపరుస్తాయి అలాంటి వాటిలో ముఖ్యమైనవి జోషిమట్ గోపేశ్వర్ రవిక్రామ్ ఉత్తరకాశీ ఆల్మూరా భాగేశ్వర్ బద్రీనాథ్ ఒలి హేమకుంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సముద్ర మట్టానికి దాదాపు ఏడు వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంత అందాలను ఆస్వాదించేందుకు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తూ పోతూ ఉంటారు చైనా భూభాగానికి అత్యంత సమీపంలో ఉండే ఆయా ప్రాంతాలన్నీ భూకంప ప్రభావిత జోన్లో ప్రధానమైనవి రోజురోజుకు పెరుగుతున్న జనాభా పట్టణీకరణ ఆయా ప్రాంతాలకు పెను సవాళ్లు విసురుతున్నాయి అక్కడ నెలకొంటున్న పరిస్థితులపై భూగర్భ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున అధ్యయనాలు కొనసాగిస్తున్నారు రోజురోజుకు భూమి ప్రమాదకరంగా కుంగిపోతుందని తెలిచారు దీంతో జోషిమఠ్ రవిగ్రామ్ తో పాటు పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో నివాసాలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి బీటల వారి భూమిలోకి కుంగిపోతున్నాయి భయం వారిని వెంటాడుతోంది ఎప్పుడు తమ ఇల్లు కూలిపోతాయోనని భీతి వారిని నిద్రపోనివ్వటం లేదు ఇప్పటికే అనేక ఇళ్లకు పగుళ్ళొచ్చేశాయి ఉన్న ఇళ్లను ఖాళీ చేయలేక ఊరు వదిలి వెళ్ళలేక తాత్కాలికంగా మరమ్మతులు చేసుకుని అవే ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ నివాసం అంటున్నారు తమ కోడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మిశ్రా కమిటీ తన నివేదికను సమర్పిస్తూ జోషిమట్ తదితర ప్రాంతాలు ప్రమాద అంచనా ఉన్నట్లు పేర్కొంది కేవలం ఇల్లే కాదు రహదారులు కూడా పగుళ్లతో కనిపిస్తాయి అక్కడకు వెళ్లాలన్నా ఓ సాహసమే అక్కడ నివాసం ఉండాలన్నా పెద్ద సాహసమే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భారీ కట్టడాలు కూడా భూమిపై భారాన్ని పెంచుతున్నాయి మట్టిలో మెతకతనాన్ని తీసుకువస్తున్నాయి ఇవే అత్యంత ప్రమాదకరం అంటున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికే రెండు వందల మీటర్ల మేర భూమి కుంగిపోయిందని తేల్చారు ప్రతి ఏటా ఎనభై ఐదు మిల్లీమీటర్ల మేర భూమి కుంగిపోతుందని చెప్తున్నారు వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన మట్ పూర్తిగా ప్రమాదం అంచుకు చేరింది అక్కడ వారి పరిస్థితి దినదిన గండంగానే ఉంది సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవటం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు ముఖ్యంగా మానవ తప్పిదాలు అనేకమున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే నేల కోతకు గురవుతుందని గుర్తించారు అనేక సంస్థలు కూడా మఠ్ రవిగ్రామ్ బాగేశ్వర్ ఆల్మోర ప్రాంతాల్లో నెలకొంటున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి పర్యావరణాన్ని పరిరక్షించకపోతే ముందు ముందు రోజుల్లో మరింత ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుందన్న హెచ్చరికలు చేస్తున్నాయి అయినా నోయోస్ జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి పెద్ద పెద్ద భవనాలు వెలుస్తూనే ఉన్నాయి అడ్డం వచ్చిన అటవీ సంపదను నిలువున నరికేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు పరిస్థితిని డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అంచనా కట్టింది ఇది ఉత్తరాఖండ్కు మాత్రమే సంబంధించిన సమస్య కాదని హిమాలయాలను ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలదని ఆ శాఖ నిపుణులు అంటున్న మాట నేల కుంగుబాటు సమస్య అన్ని చోట్ల ప్రధానంగా కనిపిస్తోందని చెప్తున్నారు పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారి కోసం పెద్ద పెద్ద హోటళ్లు రిసార్ట్లు వంటివి నిర్మిస్తున్నారు పచ్చటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మారుస్తున్నారు పట్టణాల అభివృద్ధి నగరాల సుందరీకరణలో భాగంగా ఉత్తరాఖండ్ని ఆధ్యాత్మిక సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి హిమాలయ పర్వత సానుల్లో రోడ్ల నిర్మాణాలు చిన్న గ్రామాలను సైతం అందంగా తయారు చేసే ప్రణాళికలు సిద్ధమయ్యాయి వీటి వల్ల కూడా ముప్పు తప్పేలా కనిపించడం లేదని శాస్త్ర నిపుణులు అంటున్నారు పర్వత ప్రాంతాలపై స్థానికుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ ప్రకృతిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు లేకపోతే ఆ ప్రకృతి విలయంగా మారి జీవరాశులన్నిటినీ కబలిస్తుందని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే పర్వతాలు చాలా వరకు బలహీనపడిన విషయాన్ని గుర్తించారు స్థాయిని మించి భూమిపై భారం పెరుగుతోందని తెలుసుకున్నారు అలాగే ముప్పు ముంగిట్లో ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయించి అక్కడి వారికి ప్రత్యామ్నాయ వసతులు కల్పించేందుకు కూడా ప్రయత్నాలు చేయాలని అంటున్నారు అయితే సర్కార్లో కదలిక మాత్రం అంతంత మాత్రంగా ఉందన్న విమర్శలు లేకపోలేదు ఇప్పటికే భారీ వరదలు ఉత్తరాఖండ్ ను చిన్న అభినం చేశాయి ఇక్కడ పదుల సంఖ్యలో ఉన్న హిమానియ నదాల బీభత్సానికి ఎన్నో ప్రాంతాలు కోలుకోలేని స్థితిలోకి నెట్టివేయబడ్డాయి రాతి పలకలను బద్దలు కొట్టుకుంటూ ప్రవాహాలు దిగువ ప్రాంతాలకు జోరెత్తడంతో వందల మంది మృత్యువాత పడ్డారు ఎప్పుడు వర్షం పడినా హిమాలయాల వాలున ఉన్న అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి భూమి కుంగిపోతూనే ఉంది భయం అలాగే గూడు కట్టుకుంటూనే ఉంది నివాసాలు కదిలిపోతూనే ఉన్నాయి అనేక ఇళ్లకు పగుళ్లు ఏర్పడి వికృతంగా మారుతూనే ఉన్నాయి తాత్కాలికంగా ఎన్ని చర్యలు తీసుకున్నా శాశ్వత ప్రాతిపదికన లేకపోతే అక్కడ మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేదు